हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। चिकन ग्रेवी करी प्रोसेसिंग चूदा। मुंदुगा चिकन नी तीसुकोनी ओक स्पून पसुपु वेसुकोनी शुभ्रंगा क्लीन चेसुकोवाली। रेंडु स्पूनला रेड चिल्ली पौडर, ओक स्पून पसुपु, फ्रेश जिंजर गार्लिक पेस्ट 2 स्पून्स, ఒక స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఈ మసాలా మొత్తము చికెన్ కి పట్టించాలి। ఈ కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చండి। రాని వారు కూడా ఈ ప్రాసెసింగ్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఇలా కలుపుకొని 10 నిమిషస్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। 1 స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 ఉల్లిపాయలు చిన్నగా తరిమి వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత సేపు వేయించుకోవాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి। ఇది ఈవెన్ గా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి। ఇప్పుడు చికెన్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి। 10 నిమిషస్ ఉడికిన తర్వాత వాటర్ అనేది కొంచెం తగ్గిపోతుంది। అప్పుడు టేస్ట్ కోసం 1 స్పూన్ salt వేసుకోవాలి। మరో 5 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి। గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇది ఉడకకుంటే నీచు వాసన అనేది వస్తుంది। మంచిగా ఉడికించుకోవాలండి। ఇప్పుడు మసాలా కోసం 4 లవంగాలు, 1/4 చెక్క, 2 ఇలాచీలు తీసుకోవాలి। ఇది మొత్తం పౌడర్ లా చేసుకొని ఇది ఫ్రెష్ గానే వేసుకుంటే చాలా కర్రీ అనేది చాలా బాగుంటుందండి। ఎప్పటికప్పుడు దం చేసుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత ఇంకొక 10 నిమిషస్ ఉడికించుకోవాలి। అంతే అండి చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు। కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ। మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।